వస్తుందో తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజబాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజబాబు, రేపు నుంచి పెంచిన పెన్షన్ ను 6 గంటల నుంచే ఇవ్వబోతున్నారు, సో అక్కడ అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? శంకరి, గోదావరి జిల్లాలో రేపు పెన్షన్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా చూస్తే కనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోల్లో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఆయన హైదరాబాద్ నుంచి రేపు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి నేరుగా గొల్లప్రోలకు చేరుకుని గొల్లప్రోల్లో పెన్షన్లను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ముఖ్యంగా చూస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాల్లో రేపు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయడానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇక్కడ 2,45,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 165 కోట్ల రూపాయలను రేపు పెన్షన్ పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రేపు ఉదయం 5 గంటలకే పెన్షన్లు పంపిణీ చేసే ఉద్యోగులంతా కూడా, సచివాలయ ఉద్యోగులంతా కూడా సంబంధిత సచివాలయాలకు చేరుకోవాలి. ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపే 95% పెన్షన్లు పంపిణీ చేసేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ముఖ్యంగా మంత్రులు కూడా రేపు పెన్షన్ల కార్యక్రమం పంపిణీలో కూడా పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ల కోసం లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పెన్షన్లు తీసుకోవడానికి నరకయాతను అనుభవించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రేపే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో లబ్ధిదారుల్లో కూడా హర్షం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఎవరైతే పెన్షన్లు అర్హులు వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ రోజు కూడా రాజమండ్రి ఆర్టీసీ బస్ స్టాండ్తో పాటు రైల్వే స్టేషన్లో కూడా పెద్ద ఎత్తున పెన్షన్లు తీసుకునే వాళ్ళతో కలకల్లాడాయి. రేపంతా కూడా వాళ్ళంతా కూడా వాళ్ళ స్వస్థలాలకు చేరుకుంటారు. రేపు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేసేందుకు అధికారులు అయితే మాత్రం పూర్తి ఏర్పాట్లు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వాళ్ళే స్వయంగా పాల్గొని ఎవరైతే పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా అందజేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు గొల్లప్రోల్లో పెన్షన్లు పంపిణీ చేయనున్న నేపథ్యంలో అధికారులు కూడా గొల్లప్రోల్లో పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేశారు. మొత్తానికి చూస్తే కనుక టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రకటించిన విధంగా ఏదైతే 7,000 రూపాయలు పెన్షన్ రేపు ఇవ్వబోతున్నారో, 7,000 పెన్షన్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన నేపథ్యంలో పెన్షన్దారుల హర్షం వ్యక్తమవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని 15 రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేరుస్తున్న నేపథ్యంలో పెన్షన్దారులు అయితే కనుక హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనే రేపే 95% పెన్షన్లు పూర్తి చేసేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇంటికే నేరుగా వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా రేపు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గొల్లప్రోల్లో పెన్షన్ పంపిణీ చేయనున్న నేపథ్యంలో కూటమి నేతలు కావచ్చు, జన సైనికులు కావచ్చు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు పెన్షన్లు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ స్వస్థలాలకు చేరుకున్నారు. ప్రస్తుతం అయితే కనుక 7,000 రూపాయలు పెన్షన్ తీసుకునున్న నేపథ్యంలో ఇక్కడ పెన్షన్ తీసుకునే వాళ్ళు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రేపు పెన్షన్ల పంపిణీకి సంబంధించిన ప్రక్రియకు సంబంధించిన పరిస్థితి శంకరి. రైట్, థ్యాంక్ యూ రాజబాబు.